올리셨어. మేడం ముందుకు చెయ్యండి. ఉన్నా ఒక నిమిషం ఉన్నా. ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా వన్ సైడ్గా వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకుందామనే ఒక సందేశం ఇచ్చారు. ఖచ్చితంగా బాబు గారి చేతుల్లో కూడా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఈ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఉంటే ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో బాబు గారు రాష్ట్రాన్ని మంచి ప్రగతిశీల రాష్ట్రంగా చేస్తారని పూర్తి విశ్వాసం మాకుంది. ఎందుకంటే మనం చూసాం, గతంలో కూడా ఆయన చేసిన చరిత్ర ఉంది. హైదరాబాద్లో కానీ, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కానీ, మళ్ళా గత 5 సంవత్సరాలు, ఇంతకుముందు 5 సంవత్సరాలు కానీ బాగా చేశారు. ఈయన అది మళ్ళా పునరుక్తిగా అవుతుందని భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మంచి రాష్ట్రం కింద తీర్చిదిద్దుతారు. మోడీ గారు ప్రమాణ స్వీకారం 9వ తారీఖు ఉంటున్నాం వల్ల మంది 12వ తారీఖు ఉండొచ్చని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకైతే ఇంకా అధికారికంగా సంకేతాలు ఏం రాలేదు. 12వ తారీఖు ఉండవచ్చు. ఇవాళ మనం చూసాం, ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ భారతదేశంలో కానీ ఎన్డీఏ కూటమి భ్రమణాన్ని విజయం సాధించింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో కూడా పెద్ద భాగస్వామ్యం తీసుకొని పోతూ ఉంది. మన రాష్ట్రానికి కూడా అది మంచి రోజులు. రానున్న రోజుల్లో మన రాష్ట్ర ఉన్న హక్కులు కానీ, లేకపోతే వాళ్ళకి మనకు రావాల్సిన వనరులు కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా పోరాడి తెచ్చుకుంటాం. ఇవాళ మన అనుకూలమైన ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి కూడా సానుకూల మంచి మన భవిష్యత్తు తీర్చుకోవడానికి మంచి ఇది పరిణామం అని చెప్పి భావిస్తున్నాం. సో ఎప్పటిలాగే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఈరోజు అందరూ కూడా రావటం మీరు అందరూ గమనిస్తున్నారు. అండ్ జూన్ 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు, మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారనేది మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా, ఫైనల్గా జరిగేది 2nd టైం జగనన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టే మహిళలు, ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం విడిపోయి నష్టాల్లో కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి అని చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు కాబట్టే ఈరోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈరోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు, ఆల్రెడీ 2014లో పెట్టుకుంది. అప్పుడైతే కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేశారు. కానీ 2014లో అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఏమీ ఇవ్వలేదు, ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టే ఈరోజు ఆ కూటమికి క్రేజ్ లేదు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం, వ్యవస్థలు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఆ విషయాల్ని ఇష్టానుసారం ఎలక్షన్స్ అప్పుడు మార్చేయటం, అలాగే కేసులు పెట్టించడం,
వైఎస్ఆర్సీపీ నాయకుల మీద. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త కొత్త రూల్స్తో పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. అదే చెప్తున్నా కదా, ఎవరెన్ని దొంగ ఆటలాడినా, ఎవరెన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ప్రజల మనసులో ఉన్న జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆయన పుట్టించిన ఖర్జూరం నాయుడు కూడా మేనేజ్ చేసి మార్చలేడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భయపెడతారు మీరు తమ్ముని భయపెట్టేస్తున్నాను. మీరు అడుగుతారు మళ్ళీ నన్ను తెప్పిస్తారు. మేడం